అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో నేను, సో మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసే సరైన పద్ధతి, కరెక్ట్ మెథడ్ అయితే చెప్తాను. సో చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు కానీ మాకు వ్యూస్ అయితే రావడం లేదని చెప్తుంటారు. సో మరి యూట్యూబ్ లో మీరు ఏ విధంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే సో మీకు వ్యూస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేయాలనుకుంటే, సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసే సరైన పద్ధతి అని. సో ముందుగా వీడియో అయితే చూడండి. అలాగే మీరు ఇంతకు ముందే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసినా సరే, సో మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోకపోతే, సో మీరు కూడా వీడియో అయితే చూడండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత. సో ప్రతి ఒక్కరు ముందుగా సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మనము యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసే కరెక్ట్ పద్ధతి అయితే తెలుసుకుందాం. సో మరి ముందుగా నేను ఇక్కడ మొబైల్లో అయితే చూపిస్తాను మొబైల్లో మీరు ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేయాలనేది. సో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అయితే చూడొచ్చు. సో ముందుగా యూట్యూబ్ లో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలంటే, సో మీరు ముందుగా ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరు వైటీ స్టూడియో అని టైప్ చేయండి. సో ఇది కూడా మనకు యూట్యూబ్ కి సంబంధించే, సో మొబైల్లో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నట్టయితే సో మీరు వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ యాప్ అన్నమాట. సో మీరు దీని నుండే సో మీ మొబైల్లో వీడియోస్ కి టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ, సో మీరు అన్ని ఎడిట్ అయితే చేసుకోవాలి. సో ముందుగా మీరు ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మరి ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసే కరెక్ట్ పద్ధతి, సో ముందుగా నేను ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో యూట్యూబ్ అప్లికేషన్ అనేది మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసినా సరే సో మీరు ఇదే మెథడ్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు వైటీ స్టూడియో అప్లికేషన్ కూడా మనకు ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ముందుగా నేను బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ డైరెక్ట్ గా యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు క్రియేట్ ఏ షార్ట్ అలాగే అప్లోడ్ ఏ వీడియో అలాగే గోల్ ఏమని ఉంది. సో మీరు షార్ట్ వీడియో అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్, లేదా మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ రికార్డ్ చేసామనుకుంటే సో మీరు ఇక్కడ అప్లోడ్ ఏ వీడియో అనేదిగా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు అలో యాక్సెస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అలో చేయమని అడుగుతుంది. సో ఆ తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్ గా మీ మొబైల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఏ వీడియోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో సో మీరు ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు ఆ వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఒక్కసారి మీరు ఇక్కడ ఆ వీడియో అనేది కరెక్టా కాదా అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ పైన నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ నుండే మీరు మెయిన్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సో ముందుగా మీరు వీడియో అనేది దేని గురించి చేశారనేది, సో టైటిల్ అనేది మీరు నీట్ గా ఇవ్వాలి. సో ఎక్కువగా మ్యాటర్ అనేది సో మీరు లెంతీగా కాకుండా మీరు చేసిన వీడియో అనేది దేని గురించి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూట్యూబ్ టిప్స్ అనేది ఇస్తున్నాను. సో మీరు ఇదే విధంగా మీ టైటిల్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత సో మనకి ఇక్కడ కింద యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఒక డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియో అనేది దేని గురించి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇక్కడ టెక్ కి సంబంధించి కాబట్టి ఇక్కడ నేను టెక్ అని ఇచ్చేస్తున్నాను. అలాగే యూట్యూబ్ టిప్స్ కాబట్టి ఇక్కడ నేను హ్యాష్ట్యాగ్ యూట్యూబ్ టిప్స్, ఇక్కడ మీరు హ్యాష్ట్యాగ్ అనేది ఖచ్చితంగా మీరు ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ టిప్స్ అయితే ఇక్కడ మీరు యూట్యూబ్ టిప్స్ అని, లేదా మీరు షార్ట్స్ అయితే షార్ట్స్ అని. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ కొన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు కుకింగ్ గురించి ఇస్తున్నట్టయితే హ్యాష్ట్యాగ్ కుకింగ్, ఇక్కడ కుకింగ్ అని ట్యాగ్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఆ ట్యాగ్స్ అనేది ఎంతమంది యూజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకు 17 లక్షల వీడియోస్ కి అయితే ఇదే ట్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. 3 లాక్స్ ఛానల్స్ అయితే సో ఈ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా, చాలా మంది ట్యాగ్స్ అయితే ఇవ్వరు. సో మీరు ఈ విధంగా మీరు చేస్తున్న వీడియో అనేది దేని గురించి అనేది ట్యాగ్స్ అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో మీ వీడియోకి సంబంధించి కానీ, లేదా మీ ఛానల్ కి సంబంధించి కానీ సో మ్యాటర్ అయితే టైప్ చేయండి. సో ఇక్కడ మీరు టోటల్ గా 5000 లెటర్స్ వరకు అయితే మ్యాటర్ అయితే రాయొచ్చు, డిస్క్రిప్షన్ అయితే రాయొచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్ అనేది రాయండి. రాసి ఇక్కడ బ్యాక్ వచ్చేసి సో మీకు ఇక్కడ కింద నెక్స్ట్ సెట్టింగ్ చూసుకున్నట్టయితే విజిబిలిటీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు పబ్లిష్ అంటే మీరు డైరెక్ట్ గా సేవ్ చేయగానే వీడియో అయితే పబ్లిష్ అవుతుంది. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ వీడియో అనేది
అన్లిస్టెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అన్లిస్టెడ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఆడియన్స్ కి సంబంధించి సో కిడ్స్ కోసమా కాదా అని అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈ వీడియో అనేది అప్లోడ్ అయ్యేలోపు సో మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు మీ మొబైల్లో వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో వైటీ స్టూడియో అప్లికేషన్ నుండి మీ మొబైల్ కి డిస్క్రిప్షన్ గానీ ట్యాగ్స్ గానీ అలాగే సో మీరు టైటిల్ అనేది కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థంబ్నెయిల్ కూడా మీరు వైటీ స్టూడియో నుండే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ముందుగా ఈ పర్మిషన్స్ అన్ని అలో చేయండి. అలో చేసి సో మీరు ఇక్కడ మీ ఛానల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ నా మొబైల్లో ఈ ఛానల్ అనేది లాగిన్ అయి ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఇదే ఓపెన్ అయింది. సో మీరు ఇక్కడ యూట్యూబ్ టిప్స్ అని ఉంది కదా, సో మనం వీడియో అయితే ఏదైతే అప్లోడ్ చేశామో సో మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ముందుగా మీకు ఇక్కడ టైటిల్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, అదే విధంగా డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. దీంతో పాటు సో మీకు ఇక్కడ కింద మోర్ ఆప్షన్స్ అని ఉంది కదా, లాస్ట్ లో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది. సో చాలా మంది ఇక్కడ ట్యాగ్స్ అయితే ఇవ్వరు. సో ఖచ్చితంగా మీరు ట్యాగ్స్ అనేది ఇచ్చినట్టయితే సో ఎవరైనా సరే మీ వీడియో అనేది సెర్చ్ చేస్తున్నప్పుడు సో మీకు ఇక్కడ మీరు ఇచ్చిన ట్యాగ్స్ అనేది వాళ్ళు అదే కీవర్డ్స్ అనేది యూజ్ చేసినట్టయితే సో మీకు వాటికి సంబంధించి వాళ్ళు ఏదైతే మీరు సెర్చ్ చేస్తున్నారో మీరు అదే ట్యాగ్స్ ఇచ్చినట్టయితే మీ వీడియో అనేది సెర్చ్ లిస్ట్ లో ఫస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ టిప్స్ కాబట్టి ఇక్కడ నేను యూట్యూబ్ టిప్స్ అని ఒక ట్యాగ్ ఇచ్చాను, ఎంటర్ చేశాను, ఒక ట్యాగ్ అయితే యాడ్ అయిపోయింది. అదే విధంగా కుకింగ్ అనుకోండి, కుకింగ్ అని చేయండి, ఎంటర్ చేయండి, ఇంకో ట్యాగ్ అయితే యాడ్ అయిపోయింది. ఈ విధంగా మీరు మీ వీడియోకి సంబంధించి దేని గురించి వీడియో చేస్తున్నారనేది సో మీరు ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు కేటగిరీ అనేది మీరు ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ కింద కామెంట్స్ అనేది మీరు అలో చేయాలా లేదా అనేది కూడా మీరు ఇక్కడ కింద సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ మీ వీడియో మీద పైన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కస్టమ్ థంబ్నెయిల్ అని ఉంటుంది. సో మీరు మీ మొబైల్ నంబర్ అనేది వెరిఫై చేసుకున్నట్టయితే డైరెక్ట్ గా మీకు ఇక్కడ సో మీరు మీ వీడియో ఒక థంబ్నెయిల్ అనేది ముందుగానే మీరు ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసి యాడ్ అయితే చేయొచ్చు. చాలా మంది వీడియోస్ అనేది థంబ్నెయిల్ చూసి మాత్రమే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి సో మీరు పెట్టే థంబ్నెయిల్ అనేది చూడడానికి అట్రాక్టివ్ గా ఉండాలి. సో నేను థంబ్నెయిల్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు మొబైల్లో అనేది సో సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ముందుగా మీరు ఈ విధంగా మీ వీడియోకి సంబంధించి థంబ్నెయిల్ అయితే యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి ఇక్కడ మీరు పైన డన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఒకసారి మీరు సెట్టింగ్స్ అన్ని కూడా మీరు డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ ట్యాగ్స్ కానీ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మేము అన్ని కరెక్ట్ గా ఇచ్చామనుకున్నప్పుడు సో మీరు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పబ్లిష్ అని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే సో మీ వీడియో అయితే పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ పైన షేర్ ఆప్షన్ ఏదైతే మీకు ఇక్కడ పైన షేర్ ఆప్షన్ ఉందో దీని మీద క్లిక్ చేసి సో మీరు మీ వీడియో అనేది షేర్ చేయొచ్చు లేదా మీ వీడియో అనేది మీరు చూడాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు యూట్యూబ్ మీద క్లిక్ చేసినట్టయితే సో మీ వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అందరికీ వీడియోస్ అప్లోడ్ చేసే కరెక్ట్ పద్ధతి అయితే తెలిసిందనుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ కి సంబంధించి కంప్లీట్ గైడ్ అనేది నేను మన ఛానల్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.